रहदारी भद्रता वारोत्सवाल सदर्भंग मोहन डिग्री कलाशाल विद्यार्थिनी विद्यार्थुक डीएसपी अवगाहना सदस्य निर्वहिंचारु। काकिनाड रूरल मंडलम ईश्वरनगर एपीएसपी कैंपस समीपंलो उन्न मोहन डिग्री कलाशाल विद्यार्थुलकु रहदारी भद्रता मोटर वाहन चट्टालपै अवगाहना सदस्यलो ट्राफिक डीएसपी मुरली कृष्णारेड्डी लॉ एंड ऑर्डर डीएसपी भीमारावुलु पाल्गोन्नारु। ई सदर्भंगा वारु मात्लाडुतू वाहनालु नडिपे प्रति ओक्करु డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, సీబుక్, పొల్యూషన్ పత్రాలు కలిగి ఉండాలని కోరారు। వెహికల్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి। అతి వేగం డ్రైవ్ చేయడం వల్ల ఉంది। మన కాకినాడ టౌన్ ఉంది 20 టౌన్స్ లో ఎక్కడ కూడా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంటే కూడా ఎక్కువ స్పీడ్ ఎంతంటలేదు। కానీ మనం చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాం। అలాగే మీరు హైవేస్, స్టేట్ హైవేస్ ఇవన్నీ చూసుకునేటప్పటికి అక్కడ ఏరియాను బట్టి మనకి 60 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ మనకి హైవేస్ మీద అది మీకు బోర్డ్స్ కనబడతా ఉంటాయి। ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్గా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉంటాయి। దాన్ని బట్టి మనం అంతకంటే ఎక్కువ వేగంగా మనం వెళ్ళడానికి లేదు అనేది మనకి ఎక్కడికక్కడ ఏంటంటే కాస్టరింగ్ బోర్డ్స్ ఉంటాయి, ఆ దాన్ని బట్టి మనం వెళ్ళాలి। కానీ అదేం పట్టించుకోవట్లేదు। ఈ మధ్య ఇది జరగటం లేదనే ఉద్దేశంతో మేము హైవేస్లో అది స్పీడ్ లేదని మౌంట్ చేస్తున్నాం। ఎవరైనా తాగి నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైతే కల్పబుల్ హోమ్ తగిన అమౌంట్ మర్డర్ కేసు కింద కూడా అది నమోదు చేయవలసి వస్తుంది। 304 డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడల కూడా ఇది ఈ సెక్షన్ వర్తిస్తుంది, అది అందరూ గుర్తించుకోవాలి। కాబట్టి మా డిఎస్పీ గారు చెప్పినట్టు డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా మీ అందరూ కూడా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఉంటే ఇమీడియట్గా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకుంటుందని విజ్ఞప్తి చేస్తారు। ఇకపోతే లాండర్ రెస్పెక్ట్లో ఇది నా పరిధి, ఎక్కడైనా ట్రాఫిక్ కానీ లాండర్ కానీ ఎంతో ఒకటే, ఎందుకంటే ప్రశాంత వాతావరణం ఉండుంటే ఆ పట్టణానికి దానికి ప్రశాంతంగా ఉంటుంది। కాబట్టి యాక్సిడెంట్ నో యాక్సిడెంట్ జోన్ అనేది కూడా మా ఎస్పీ గారికి కార్యక్రమం చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు నుంచి కూడా రాత్రి పూట వెహికల్లో ప్రమాదం నివారించడానికి ప్రత్యేక ప్రణాళిక కూడా జిల్లా ఎస్పీ గారు ప్రవేశపెట్టడం జరిగింది। ప్రతి శనివారం మంగళవారం నో యాక్సిడెంట్ అనేది రోడ్డు మీద చూసుకుంటారు। ఇవన్నీ ఎందుకోసం చేస్తాం, పోలీస్ ప్రమాదాలు జరగకుండా ఉంటే ఉండాలనే ఉద్దేశంతో। ఒక ప్రమాదంలో మనిషి కోల్పోయిన తర్వాత కుటుంబం అంతా అనాథ అయిపోతుంది, ఇది గుర్తించుకోండి। కాబట్టి నిర్లక్ష్యము, ర్యాష్ డ్రైవింగ్ అనేది ఉండకూడదు। కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జే విజయబాబు, ఎస్ఐ సురేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్, కళాశాల డైరెక్టర్ వెంకటేష్, పోలీస్ సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు।